పుతిన్ ఒక సంస్కృతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత వివాదం ఐరోపా అంశం మాత్రమే కాదని అంతర్జాతీయ అంశమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ రీజియన్ కోసం కట్టుబడి ఉన్నట్లు బైడెన్ తెలిపారు. This is more than just a European issue. It's a global issue. The fact is that if you turn on the television, you'll see what Russia's doing now. It appears to me that Putin is just trying to extinguish culture. ఉక్రెయిన్లోని సైనిక స్థావరాలే కాకుండా పాఠశాలలు, చర్చిలు, జాతీయ మ్యూజియంతో పాటు సంస్కృతిని నిర్మూలించేందుకు రష్యా యత్నిస్తోందని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందన్నారు. రష్యా యుద్దం కొనసాగించినంత వరకు అమెరికా తన భాగస్వామ్య పక్షాల తరపున పనిచేస్తుందని బైడెన్ స్పష్టం చేశారు. And also, as long as Russia continues the war, the United States will work with our partners to help lead a global response, because it can affect all parts of the world. At the same time, the United States must...